బాధాకరం ఈ మైలవరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నాయకుల యొక్క డ్రామాలు ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా నలిగిపోతా ఉన్నారు ఎందుకంటే ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సహజ సంపద ఇసుక తవ్వకాల్లో గాని మట్టి తవ్వకాల్లో గాని గ్రావెల్ తవ్వకాల్లో గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా ఈ వైసీపీ టీడీపీ నాయకులు ఇద్దరు కూడా దోచుకొని దాచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే వందల కోట్ల సంపాదన ఎవరికి ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని రూపాయి ట్యాక్స్ కూడా కట్టకుండా అక్రమంగా కొండల కొండలు తోవేసే పరిస్థితి అక్రమంగా చెరువులు చెరువులు తోవేసే పరిస్థితి అక్రమంగా నదులు నదులు వాగులు వాగులు ఇసుకని తోవేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ అక్రమ సంపాదన అడ్డం పెట్టుకొని ఎక్కడా వీలకే వాటాలు కుదరక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో అయ్యా కృష్ణప్రసాద్ గారు ఉమా గారు ప్రశాంతమైనటువంటి మా మైలవరం నియోజకవర్గాన్ని శాంతి 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 మార్గంలో నడిపించండి తప్పితే మీ యొక్క వ్యక్తిగత ఏజెండాని ఈ ప్రాంతం మీద రుద్దే ఈ మైలవరం నియోజకవర్గాన్ని అశాంతి అశాంతి అశాంతిగా చేయొద్దని చెప్పి మట్టికి మిమ్మల్ని మైలవరం నియోజకవర్గ ప్రజల ద్వారా తరపున జనసేన బీజేపీ తరపున మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని కృష్ణప్రసాద్ గారు మీరు మొన్న మీడియాలో చెప్పినప్పుడు ఇది రెవెన్యూలో ఉంది రెవెన్యూలో ఉంది కాబట్టి అక్కడ క్వారీలు రన్ అవుతనే అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది క్వారీ యాజమాన్యులందరిని పెట్టుకొని రెవెన్యూలో ఉంటే రెవెన్యూలో మీరు గ్రావెల్ తవ్వుతుంటే ఫారెస్టర్లకు ఏం సంబంధం అండి ఫారెస్టర్లు వచ్చి ఆ రెవెన్యూ ప్రాంతం మీరు ఎక్కడైతే గ్రావెల్ తవ్వుతున్నారో అక్కడ ఫారెస్ట్ అధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు వాళ్ళకి ఏ అధికారం ఉంది రెవెన్యూలోకి వచ్చి ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ చేసే అధికారం అలాగే అక్కడ తవ్వుతున్నటువంటి పొక్కులని పది పొక్కులని ఎందుకు సీజ్ చేశారు పది టిప్పర్లను ఎందుకు సీజ్ చేశారు ఫారెస్ట్ వాళ్ళకి సంబంధం రెవెన్యూలో ఉన్నటువంటి విషయాలు అంటే ఇక్కడ తేడా ఉంది టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ని మీరు అడ్డం పెట్టుకొని అధికారం ఉన్నప్పుడు మీరు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది మరి 16లో ఉమా గారు స్టే తీసుకొచ్చారు 140 143 సర్వే నెంబర్ లో కే కృష్ణమూర్తి గారు స్టే ఇవ్వటం వల్ల ఆ రెవెన్యూ భూముల కింద దాన్ని క్వారీగా మేము పరిగణించి అక్కడ మైనింగ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు మైనింగ్ అయినప్పుడు రెవెన్యూ ఫారం బోక్ అయినప్పుడు లేదా రెవెన్యూ కొండ ఫారం బోక్ అయినప్పుడు ఈ రోజు మళ్ళీ ఫారెస్ట్ గా ఎందుకు మారుతుంది మరి ఈ రోజు మరి మీరు ఓకే ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆధారాలతో సహా అందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని క్వారీ చేస్తున్నారు మైనింగ్ చేస్తున్నారని మేము అదే చెప్తా ఉన్నాం మీరు రెవెన్యూ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదన్నా మీరు తీసుకొని మీరు తవ్వేటటువంటి అక్రమ గ్రావెలు పర్మిషన్ ఏమన్నా ఈ రెవెన్యూ అధికారుల దగ్గర ఎంఆర్ఓ గారు గాని సబ్ కలెక్టర్ గారు గాని కలెక్టర్ గారి దగ్గర గాని లేదా ప్రభుత్వం దగ్గర గాని పర్మిషన్ ఏమన్నా తీసుకున్నారా అటువంటి పర్మిషన్లు ఉంటే సంవత్సరం క్రితం మీరు 10 లక్షల రూపాయలు ఫైన్ ఎందుకు కట్టారు 8 మంది అటవీ శాఖ సిబ్బంది ఎందుకు సస్పెండ్ అయ్యారు టిప్పర్లో కొక్కలేని ఎందుకు సీజ్ చేశారు అని మేము సుట్టిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం దానికి దేవినేని ఉమామహేశ్వర గారు వసంత స్థానిక ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒకసారి ఏమో మైనింగ్ అంటారు మన ఫారెస్ట్ అంటారు ఒకసారి ఏమో రెవెన్యూ అంటారు కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు
మీ పరిమాటికి మీ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. మీకు ఎత్తేచ్చగా మీకు కావాల్సినటువంటి గ్రావెల్, మైనింగ్, మట్టి, మశాన మొత్తం కూడా ఏది దొరికితే అది ఈ మైలవరం నియోజకవర్గంలో దోసేసుకుంటున్నారు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు? ఏం చేస్తున్నారు లేదంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత జరుగుతున్నా దీన్ని నిగ్గు తేల్చలేనే నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పి నేను జనసేన తరఫున మాట్లాడుతా ఉన్నాను. సంవత్సరం క్రితం కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే ఆగస్టు 14వ తారీఖున ఇది అక్రమంగా తవ్వకం జరుగుతుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు వచ్చి మరి లారీలను సీజ్ చేయటం, ఒక్లైన్లు సీజ్ చేయటం, మైనింగ్ అధికారుల్ని, ఫారెస్ట్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. సంవత్సరం నుంచి కూడా ఇది మైనింగ్ రెవెన్యూ వాగుపోరంబోక కొండ పోరంబోక తేల్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మీరు ఎందుకు తేల్చట్లేదు? తేలిస్తే మీ అక్రమ సంపాదన ఆగిపోద్దనే భయమా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ఏది నిజం, ఏది అబద్ధమో, ఏది రెవెన్యూ భూమి, ఏది ఫారెస్ట్ భూమో ఖచ్చితంగా వీళ్ళిద్దరు చెప్పాల్సిన బాధ్యత.